కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకములో అశాశ్వతమైనటువంటి సంవత్సరాలు, అశాశ్వతమైనటువంటి దినములు మానవులు గడుపుచూనే ఉన్నారు. నీవు ఎప్పుడైతే ప్రభువుని విశ్వసించి మారు మనసు బాప్తిస్మము పొంది ప్రభు యొక్క బలలో పాలుపంపులు పొందుతూ నీతిగా నీవు జీవిస్తూ ఉంటావో, దేవుని కొరకు నీవు కనిపెట్టుకుని ఉంటావో, ఈ ఆకాశము ఈ భూమి ఇవన్నీ కూడా లయమైపోయేటువంటి దినములు చాలా సమీపములో ఉన్నాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు నిర్మించబోచు ఉన్నారు. దానిలో ఎవరైతే నీతిగా జీవిస్తూ ఉన్నారో, ఈ లోకములో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నారో, ఆ నీతిమంతులు మాత్రమే, నీతి మాత్రమే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నివసించబోతూ ఉంది యుగ యుగములు. నీవు దాని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఉన్నతమైనటువంటి ఆ జీవితాన్ని, ఆ నిత్యమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వగలిగినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎన్ని కష్టాలైనా నీతి మాత్రం తప్పొద్దు. నీకు ఎన్ని బాధలైనా నీతి మాత్రం తప్పొద్దు. ఎప్పుడైతే నీవు ఆ విధంగా జీవిస్తావో, దేవుడు నిన్ను ఈ లోకములో కాపాడి ఖచ్చితముగా నిన్ను నిత్య రాజ్యములోనికి చేర్చేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ లోకములో ఏ ఆశీర్వాదాలు, ఏ వాగ్దానాలు కంటే కూడా గొప్ప వాగ్దానము, ఆశీర్వాదము ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డలు అయా మీ వాగ్దానమును బట్టి అయా నీతిమంతులుగా జీవించుటకు సహాయము చేయండి ప్రభువా. వారి కష్టములో నీతి తప్పకుండా, బాధలలో నీతి తప్పకుండా చక్కగా ఓర్చుకునేటువంటి శక్తిని, బలమును మీరు అనుగ్రహించి ప్రతి బిడ్డను నాయన ప్రభువా నూతన ఆకాశములో, నూతన భూమిలో, నూతనమైనటువంటి మీ సృష్టిలో జీవించుటకు సహాయము చేయమని, ప్రతి బిడ్డకి అటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.